హాయ్ చిల్డ్రన్, ఫస్ట్ క్లాస్ పిల్లలందరికీ గుడ్ మార్నింగ్ అన్న. మనం ఫస్ట్ క్లాస్లో 31 పేజ్ మహాప్రాణాక్షర గుణింత రూప పదాలు నేర్చుకున్నాం కదనా. ఈరోజు 32 పేజ్లో చూడండి అభ్యాసం. 32 పేజ్లో అభ్యాసం. బొమ్మలను చూడండి, పేర్లు రాయండి. మనం ఇప్పటి వరకు గుణింతాక్షరాలతో పదాలు నేర్చుకున్నాం కదా, ఆ పదాలలో బొమ్మలకు సంబంధించిన పేర్లు కూడా నేర్చుకోవడం జరిగింది. ఆ బొమ్మలు మాత్రం ఇక్కడ ఇవ్వడం జరిగింది, వాటి పేర్లని మిమ్మల్ని రాయమని అన్నాను. నేను రాసి చూపిస్తున్నాను చూడండి పేర్లు. ఫస్ట్ సైకిల్, కూజా, దివిటి, బీరా, బంగారం, జెండా, పులి, చేప, పలక. ఈ బొమ్మలన్నీ మీకు తెలుసు కదా నాన్న, మీరు ఆల్రెడీ బొమ్మల పేర్లు చదువుకున్నారు. ఈ బొమ్మలన్నిటి పేర్లు కూడా చదువుకున్నాను నాన్న. చూడండి, చీమ, తుపాకీ, బుడగలు. ఈ బొమ్మ పేరు చదువుకోలేదు నాన్న, కానీ బొమ్మ ఇచ్చాడు. నెక్స్ట్ చూడండి, వీణ, రైలు, సింహం. నెక్స్ట్ లేడీ, కొంగ, కోడి, తేలు, గేదె, గొడుగు. చూడన్నా ఇది గేదెనా, ఆవు కాదు గేదె, కాకపోతే కలర్ అనేది వాడు అలా ఇచ్చాడు నాన్న. ఇక్కడ టెక్స్ట్ బుక్లో 32 అండ్ 33 పేజెస్లో ఉన్న బొమ్మల పేర్లు ఫిల్ చేసుకున్న తర్వాత వర్క్ బుక్కి వెళదాం మనం. వర్క్ బుక్లో కూడా బొమ్మల పేర్లేనా చూడండి. మీరు వర్క్ బుక్లో 33 అండ్ 34 పేజెస్లో ఉన్నాయి ఇవి. ఇక్కడ కూడా సేమ్, సైకిల్, కూజా, దివిటి, బీరా, బొంగరం, జెండా, గౌను, చేప, పులి, పలక. ఇక్కడ 2 పిక్చర్స్ ఎక్స్ట్రా ఇచ్చాడు నాన్న టెక్స్ట్ బుక్ కంటే, దోమ, శారద. 33 పేజ్ చూసారు కదా, నెక్స్ట్ 34 పేజ్ చూద్దాం. చీమ, తుపాకీ, బుడగలు, తేలు, వీణ, రైలు. నెక్స్ట్ చూడండి, గేదె, లేడీ, కొంగ, సింహం, కోడి, గొడుగు. ఇక్కడ 33 అండ్ 34 పేజెస్. టెక్స్ట్ బుక్లో 32 అండ్ 33 పేజెస్. ఇక్కడ మీరు ఈరోజు నోట్బుక్లో ఏమీ రాయవసరం లేదు నాన్న, ఓన్లీ టెక్స్ట్ బుక్ వర్క్ బుక్ ఫిల్ చేసి ఆ బొమ్మలు చూసి ఆ బొమ్మలకు సంబంధించిన పేర్లు ఫస్ట్ మీరు చూడకుండా రాయడానికి ప్రయత్నించండి నాన్న. తర్వాత వీడియో చూసి ఆ బొమ్మల పేర్లు రాసుకోవచ్చు, లేదంటే టెక్స్ట్ బుక్ వెనక్కి తిప్పుకుని కూడా రాసుకోవచ్చు నాన్న. ఓకేనా చిల్లని, ఈరోజు టెక్స్ట్ బుక్ అండ్ వర్క్ బుక్లో బొమ్మల పేర్లు నీట్ హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసి చక్కగా ఐడెంటిఫికేషన్ నేర్చుకుంటారని అనుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నానమ్మా.